మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తమిళ దర్శకుడు శంకర్, విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఇండియన్ 2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1996 లో విడుదలైన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించిన విషయానికి తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇది ఇలా ఉంటే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు టికెట్ పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లోని ఒక్కో టికెట్ ధర 350 రూపాయలుగా ఉంది. అయితే ఇండియన్ -2 సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ధర కేవలం 1.90 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయానికి నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇండియన్ 2కి తమిళనాడులో టికెట్స్ ఇంత చీపా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే తెలుగు రాష్ట్రాలలో టికెట్లు రేట్లు పెంచి ఏం సాధిస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు ఈ విషయంపై పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు ఈ విషయంపై నెగటివ్ స్పందిస్తూ కాస్త మండిపడుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.